పద్మనాభం ఒకప్పుడు ఎమ్మెల్యే, ఒకప్పుడు ఎంపీగా కూడా గెలిచారు, ఒకప్పుడు రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. కాపు నాయకుడు, కాపు ఉద్యమాన్ని మొన్న 2014-19లో హైలైట్ చేయడం, ఆ తర్వాతన అప్పుడు జరిగినటువంటి విధ్వంసంలో ఆయన్ని అరెస్టు, ఆయన కుటుంబానికి సంబంధించిన అరెస్ట్ ఇష్యూ ఇదంతా నడిచింది. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం వచ్చేటప్పటికి మొన్ననే ఆయన మీద కేసు కొట్టివేయడం జరిగింది రైల్వే కోర్టులో. బట్ ఇన్ని రోజులు నోరు మెదపలేదు. ఆ రోజున అయిన తర్వాత ఇప్పుడు తాజాగా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. అది కూడా పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన ప్రారంభించిన టైంలో ఓ స్టేట్మెంట్. ఈయన మీద ఒక నెగిటివ్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ని కాపు నాయకుడిగా ఎదగడీయకుండా చూడడానికి ప్రయత్నిస్తున్నారు, తద్వారా జగన్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నటువంటి అభిప్రాయం కూడా ఉంది. బట్ నేను అట్లాంటి దానికి సిద్ధంగా లేని, నా ఉద్యమం ఏంటో జనానికి తెలుసు అని చెప్తుంటారు ఆయన. ఇప్పుడు కరెక్ట్గా ఆ టైంకి ఆయన లేఖ రాశారు, ఈ కేసు కొట్టేసిన దానికి ధన్యవాదాలు చెప్తూ, సేమ్ టైం నా రాజకీయ భవిష్యత్తును త్వరలో ప్రకటిస్తాను అన్నారు. అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గనక అటు చంద్రబాబుతో కలిసి మూవ్ అయ్యేటట్టయితే అప్పుడు ఈయన ఏమన్నా కాపు పార్టీగా ఏమన్నా ఎస్టాబ్లిష్ చేస్తారా, లేదంటే ఏదన్నా ఉన్న పార్టీలో మూవ్ అయ్యి కాపు నాయకుడిగా అక్కడ ఎస్టాబ్లిష్ కావడానికి, అంటే ఆ పార్టీకి కాపుల ప్రయోజనాల్ని మళ్లించే ప్రయత్నం చేస్తారా పవన్ కళ్యాణ్ నుండి అనేది చూడాల్సి ఉంది.